హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 09 కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీర పుదీనా పేస్ట్తో ఈరోజు చికెన్ కర్రీ తయారు చేయబోతున్నానండి. ఆ చికెన్ కర్రీ పేరే హరియాలి చికెన్ కర్రీ అంటారు, గ్రీన్ చికెన్ కర్రీ కూడా అంటారండి. సో ఈ గ్రీన్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి కావాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తానండి. కవాన్ చేసుకున్నాక ఒక కడాయి పెట్టేసుకున్నానండి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఫ్రెండ్స్, ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనము 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నానండి. తర్వాత 3 లవంగాలు, 2 చిన్న పీసెస్లు దాల్చిన చెక్క వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఆనియన్ తీసుకున్నానండి. తీసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి ఇందులో వేసేసుకున్నామండి. ఫ్రెండ్స్, వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాము. ఆనియన్ పచ్చి వాసన వెళ్ళి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి. ఫ్రెండ్స్ చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయండి ఆనియన్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఫుల్గా వేసుకున్నానండి. దీంట్లో వేసేసుకున్నాము. వేసుకొని కలుపుకున్నాము. మంట సిమ్లోనే పెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేయించుకున్నామండి. ఫ్రెండ్స్ చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకున్నాము. ఫ్రెండ్స్, నేను ఇక్కడ స్కిన్లెస్ చికెన్ 1/2 కేజీ తీసుకున్నానండి. నేను ఎప్పుడన్నా చికెన్ రిసీవ్ చేసినప్పుడు చికెన్లో మనం చికెన్ బాగా కడుక్కున్నాక చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని తర్వాత కొద్ది సాల్ట్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1/2 అవరు చికెన్ ఫాస్ట్గా ఉడికిపోతుండండి. ఎప్పుడైనా మీరు చికెన్తో ఇలా చేసుకున్నప్పుడు మీరు ఇలా ట్రై చేసుకొని చూడండి. ఇప్పుడు చికెన్ అంతా నేను ఇందులో వేసుకుంటున్నాను. చికెన్ వేసేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా చికెన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకున్నామండి. బాగా ఇలా కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. కొంచెం వేస్తున్నాను, మళ్ళా మనం వేసుకుంటాం కాబట్టి కొంచెంగా వేసుకుంటున్నాము. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నామండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాము. నేను సాల్ట్ వాటర్లో నానబెట్టేసుకున్నాను కాబట్టి చికెన్ కూడా త్వరగా ఉడికిపోతుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని 1-5 మినిట్స్ మగ్గి చేసుకున్నాను ఇలాగనే. ఫ్రెండ్స్, చికెన్ 5 నిమిషాలు మగ్గే లోపల మనం మసాలాను ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ నేను కొత్తిమీర వచ్చేసి ఈ కప్పుతో 1 కప్పు కొత్తిమీర, అదే కప్పుతోనే 1/2 కప్పు పుదీనా, 4 పచ్చిమిరపకాయలను తీసుకొని మెత్తగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నామండి. కొద్ది వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ 5 మినిట్స్ మగ్గిపోయింది, చూద్దాం ఎలాగో. 5 మినిట్స్ అయిందండి, ఇప్పుడు చూద్దాము. చూడండి, ఒకసారి కలుపుకున్నాం ఇదంతా. ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్, యాడ్ చేసి ఇందులో వేసేసుకొని కలుపుకున్నామండి. వేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి అందుకే నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చేసి కొరియాండర్ పౌడర్. ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకున్నామండి. కలుపుకున్నాము. ఫ్రెండ్స్, మన మసాలాలన్నీ వేసేసుకున్నాక 1-3 నిమిషాలు ఈ పుదీనా కొత్తిమీర ఏముందో అది కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-3 నిమిషాలు మగ్గిచ్చేసుకున్నామండి. ఇట్లానే
ఫ్రెండ్స్ 3 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ను యాడ్ చేసేసుకున్నాము. నేను ఇక్కడ ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న ఆ మిక్సీ జార్లోనే 300 ml వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటున్నానండి. తర్వాత ఒకసారి కలుపుకున్నాము. తర్వాత ఒక చిన్న కప్పుతో పెరుగు తీసుకున్నానండి. చిన్న కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్నాక బాగా కలిసేలాగా కలుపుకున్నాము. మనం పెరుగు కూడా ఇక్కడ ఉండలేం లేకోకుండా బాగా స్పూన్తో బాగా కలుపుకొని వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించేసుకున్నామండి. ఫ్రెండ్స్ 10 నిమిషాలు అయిపోయిందండి, చూద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూపిస్తాను మీకు. బాగా కాలుతుంది చూడండి. చికెన్ మనం సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని మీరు రైస్ లేక్ కానీ దేంట్లేకైనా రోటీస్కైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసుకొని ఎలా ఉందని నాకు కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్ చూసారు కదా, గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. అలాగే మొదటిసారిగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.